హీరో నితిన్ ఆయన తండ్రి సుధాకర్ రెడ్డి సోదరి నిఖితారెడ్డిపై మల్కాజ్గిరి కోర్టులో విచారణలో ఉన్న క్రిమినల్ కేసులో నితిన్ నిఖితపై అభియోగాలను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇటీవల తీర్పు ఇచ్చారు. నిర్మాతగా సుధాకర్ రెడ్డి అఖిల్ సినిమా ప్రదర్శన హక్కులు ఇస్తానని 50 లక్షలు తీసుకుని ఇవ్వకుండా మోసం చేశారని సికింద్రాబాద్కు చెందిన జి సత్యనారాయణ మల్కాజ్గిరి కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయమూర్తి నితిన్ నిఖితారెడ్డి సుధాకర్ రెడ్డి శ్రేష్ఠ్ మూవీస్కు నోటీసులు అందజేశారు. శ్రేష్ఠ్ మూవీస్తో నితిన్ నిఖితారెడ్డికి సంబంధం లేదని, అందులో వారు భాగస్వాములు కాదని వీరి తరపున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. అయినా సినిమా హక్కులు ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం సివిల్ వివాదం కిందకు వస్తుందని, క్రిమినల్ చర్యలు చేపట్టడం సరికాదన్నారు. ఈ వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి నితిన్ నిఖితారెడ్డిపై మాత్రమే కేసును కొట్టివేస్తూ తీర్పు చెప్పారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.